రణరంగంలో ఎవరు ముందుగా ప్రవేశించి శత్రువు రాక కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. రణరంగంలోకి ఆ తర్వాత ప్రవేశించే వాళ్ళు యుద్ధం కోసం తొందరపడి త్వరగా అలసిపోతారు. ఈ విషయం క్రీస్తుపురం 4వ శతాబ్దానికి సంబంధించిన చైనాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు, యుద్ధ నీతిజ్ఞుడు సుంజు చెప్పాడు. ఇప్పుడు మన కాలపు సుంజు లేదా మనకు తెలిసిన సుంజు, మనకు పరిచయమైన సుంజు ఎవరైనా ఉన్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే, బీఆర్ఎస్ అధినేత మాత్రమే. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత సాధికారికంగా డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు చాలా మొగ్గ దశలోనే ఉంది. ఇంకా అభ్యర్థుల నుంచి వాళ్ళు దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉన్నారు. వాటిని పరిశీలించి ఆ తర్వాత అందులో ఎవరు బెటర్ అని డిసైడ్ చేయడం, ఇదంతా చాలా కాలయాపన కూడుకున్న వ్యవహారం. కాలయాపనతో కూడుకున్న వ్యవహారం ఒకటే కాకుండా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆమోద ముద్ర వేయించుకోవాలి, ఇదంతా పెద్ద తతంగం ఉంది. కానీ ఇక్కడ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో ఆదివారమే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు ఆయన. ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనేక బూటకపు వాగ్దానాలతో మాటలతో వస్తారని, వాళ్ళను ప్రజలు నమ్మరాదని ఆయన ముందే ఒకటి నాటేశాడు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు ఏ రకంగా ఉన్నాయో ఆయన కేసీఆర్ వివరించాడు ఆ సభలో. అట్లాగే రెండు పార్టీలను కూడా చీల్చి చండి ఆడాడు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఎక్కువగా కాంగ్రెస్ పైనే ఆయన ఫోకస్ పెట్టినట్టుగా గడిచిన కొన్ని నెలలుగా మనం కేసీఆర్ వ్యవహార శైలిలో, ఆయన మాటల తీరులో, ఆయన ప్రసంగంలోని పదులను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీనే ఆయన టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో అవతరిస్తున్నట్టుగా ఒక వాతావరణం కనిపిస్తోంది. ఇది కేసీఆర్ కూడా తెలుసు. అందువల్ల ఆయన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడడానికి, కాంగ్రెస్ హయాంలో జరగని వ్యవహారాలు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనా వగర ఇవన్నీ కూడా ఆయన ఎకరు పెట్టాడు. అలాగే రేగన్ సంబంధించి కూడా ఇక్కడ సుంజు చెప్పాడు. యుద్ధంలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే వేగం. ఈ వేగం కూడా కేసీఆర్ ఉన్నంత వేగం మనకు కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ కనిపించడం లేదు. ఇది యథార్థం. ఇది అయితే ఇప్పటికిప్పుడు ఇవాళ నేను కాంగ్రెస్ బీజేపీ అవి రెండు కూడా పెర్ఫార్మెన్స్ పూర్గా ఉంటాయనో, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనో నేనేం చెప్పట్లేదు. కానీ స్పీడ్ ఏదైతుందో, వేగం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి ప్రారంభించారు కేసీఆర్ అంటే ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి ఆయన దూకేశాడు ఒకటి. తర్వాత ఆయనకున్న హంగులన్నీ కూడా, అంటే సమస్త హంగులతో ఆయన రంగంలో దిగినట్టుగానే మనం భావించాలి. అంటే ప్రత్యర్థులను ఏ రకంగా ఓడించాలి, ప్రత్యర్థుల బలహీనతలు ఏమిటి, వాటిని ఎట్లా అధిగమించాలి, వీటన్నిటినీ కూడా కేసీఆర్ మొత్తం పూర్తి సరంజామతోటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బరిలోకి ఆయన 20న దిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 21న, అంటే రేపు సోమవారం నాడు అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నాడు. అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి కొద్ది గంటల ముందే ఆయన సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశాడు. సో ఈ వేగం అని చెప్తున్నాను కదా, ఈ వేగం సంబంధించిన విషయంలో చూస్తే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అనుకుంటే ఆ పార్టీ ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఎన్నికల ప్రచార సభ కూడా ఆయన నిర్వహించేశాడు కేసీఆర్. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ అనకపోయినప్పటికీ, ప్రగతి నివేదన సభ అన్నప్పటికీ ఎన్నికల ప్రచారాన్ని తలపించింది, ఎన్నికల ప్రచారాన్నే ఆయన ప్రారంభించాడనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.